హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతా నేను వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదండి, రోజులు కాదు 1 మంత్ పైనే అయ్యింది. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను ఎందుకు వీడియో పెట్టలేదు, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అన్నది నేను తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటానండి. ఏదో ఒక వీడియోలో షేర్ చేసుకుంటాను, వీడియోలో కాదు దానికి ఒక వీడియో చేస్తాను. అయితే ఇప్పుడు వీడియో చూసేద్దాం. ఈరోజు నేను మీకు చూపించేది, చూస్తున్నారు కదా, దోశ. హెల్దీ దోశ, ఇన్స్టెంట్గా మనం చేసుకునేది. అసలు ఈ దోశ ఏంటన్నది మనం దాని ప్రిపరేషన్ అనేది చూద్దాం. సరేనా, రండి. చూస్తున్నారు కదా, హోల్ వీట్ ఫ్లోర్ బ్రెడ్, వీట్ ఫ్లోర్ కాదండి, బ్రెడ్. ఇప్పుడు నార్మల్ బ్రెడ్స్ వద్దు, ఈ బ్రెడ్ తినమని చెప్తున్నా, అంటే మంచిది అని చెప్తున్నారు కదా, మనం కూడా తినడానికి ట్రై చేస్తున్నాం. అయితే దాని టేస్ట్ అయితే అస్సలు బాగోదండి వట్టి తింటే. దీంతో బ్రెడ్ ఎలా చేసుకోవాలి, చేసుకుంటే పిల్లలు కానీ ఫ్యామిలీ అంతా ఎలా ఎంజాయ్ చేయొచ్చు అన్నది నేను మీకు చూపిస్తాను. మీ ఫ్యామిలీ ఎంత మెంబర్స్ ఉన్నారు, ఎంతమంది అన్నది మీరు చూసుకొని అన్ని స్లైసెస్ తీసుకోండి. ఆ స్లైసెస్ తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో చక్కగా అలా వేసుకొని పౌడర్ చేయండి. చూస్తున్నారు కదా, అలా పౌడర్గా చేసేసండి. దీంట్లో కావాల్సినవి 1 కప్పు రైస్ ఫ్లోర్ బియ్యం పిండి, తర్వాత 1/2 కప్ కర్డ్ వేయండి. 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్ కర్డ్, తర్వాత శనగపిండి అండి. శనగపిండి 1 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ మాత్రం బ్రెడ్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేయాలి. దానికి సరిపడగా వాటర్ వేయండి. వేసేసి చక్కగా దాన్ని గ్రైండ్ చేసేసేయండి. చూసారా ఎంత స్మూత్గా వచ్చింది కదా. అలాగా అవన్నీ కూడా ఎక్కువ వాటర్ వేయకండి, మీరు సరిపడగా వేసుకోండి. ఆ దోశ మాదిరి ఆ బ్యాటర్ వచ్చేలా చూసుకోండి. చూస్తున్నారు కదా బ్యాటర్ ఎలా ఉన్నదన్నది. దాన్ని 1 గిన్నెలో పెట్టుకొని మనం చిన్న తాలింపు పెట్టుకుందామండి. చూడండి, తాలింపు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, అవి చిటపటమన్న కొంచెం జీలకర్ర, కరివేపాకు, మీకు ఇష్టమైతే అందులో రెడ్ మిర్చి కూడా వేసుకోవచ్చండి. అంతే, అలా చిన్నగా తాలింపు పెట్టేసి ఈ తాలింపు తీసుకెళ్ళి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదండి, బ్రెడ్ బ్యాటర్ ఉంది కదా, అందులో వేసుకొని సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని సరిపడే సాల్ట్ ఈ తాలింపు వేసుకొని తాలింపు అందులో బాగా మిక్స్ అయ్యేటట్టు చూసుకొని ఇంకా పెనం పెట్టుకుని దోశలు వేసుకోవడమేనండి. ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుందండి, చాలా తక్కువ, ఇంకా 0 అని చెప్పుకోవచ్చు కొలెస్ట్రాల్ అయితే. ఇంకా ఫైబర్ ఉంటుందని మీకు బాగా తెలుసు కదా, వీట్ ఫ్లోర్లో కానీ వీట్లో కానీ ఫైబర్ అనేది చక్కగా చాలా ఎక్కువ ఉంటుంది. అలా మనం దోశ వేసుకుని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకొని దీన్ని చట్నీతో సర్వ్ చేసేయడమేనండి. మన బ్రెడ్ దోశ, ఇన్స్టెంట్ దోశ రెడీ. మన ఇంట్లో ఏ బ్యాటర్ లేదు, టిఫిన్ చేయాలి, బ్రెడ్ పిల్లలు తినరు, అలాంటప్పుడు ఈ బ్రెడ్ని అలా దోశల్లా మార్చి వేసి ఇచ్చేసారంటే
పిల్లలు ఇంకా ఇంకా కావాలని అంటారు, ప్లస్ హెల్దీ కూడా, మనకి పని తక్కుతుంది కదండి. ఈసారి బ్రేక్ఫాస్ట్ ఇలా తయారు చేసి ట్రై చేయండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.